హలో ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీ నిఘాస. అమ్మవారికి నైవేద్యంగా నివేదించదగ్గ ప్రసాదాలలో అల్లంగారెలు ఒకటి. ఈ అల్లంగారెలు ఇవాల్టి వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గారెలు తరచూ చేసుకునే అలవాటు ఉంటే బాగా అలవాటుగా వచ్చేస్తాయి, లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతాయి. ఒక 2 కప్పుల పొట్టు తీసిన మినపగుళ్ళు 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి తక్కువగా నానితే గారెలు గట్టిగా వస్తాయి, ఎక్కువగా నానితే నూనె ఎక్కువ పీల్చేసి పిండి బాగా పలచగా అయిపోతుంది. మధ్యస్థంగా 6 గంటలు నానబెట్టుకుని కడుగుకుని గ్రైండర్లో కానీ వెట్ గ్రైండర్లో కానీ కొద్దిగా నీరు పోస్తూ రుబ్బుకుని, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రుబ్బేసి, మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుకుగా కాకుండా రుబ్బుకుని, కొద్దిగా అల్లము కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు రుబ్బి, ఈ రుబ్బిన పిండిలో మిరియాల పౌడరు, కరివేపాకు, కచ్చా పచ్చగా దంచిన అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా పిండిని తట్టినట్టుగా కదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గారెల పిండి ఒదుగయి చక్కగా పిండి తేలికపడి గారెలు బాగా వస్తాయి. ఇలా బాగా కదుపుకున్న పిండిని అలవాటున్న వాళ్ళు డైరెక్ట్గా నూనెలో వేయించేసుకోవచ్చు. లేని వాళ్ళు ఒక ప్లాస్టిక్ షీట్ మీద తడి అద్ది, చేతికి తడి తీసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని అద్ది మధ్యలో గారెకి చిల్లు పెట్టుకుని దానిని తీసి నూనెలో వేసుకుని వేయించుకోవచ్చు. ఈ గారెలు వేయించుకోవడానికి నూనె మధ్యస్థంగా కాగాలి, మరీ తక్కువ కాకూడదు, మరీ పొగలు రాకూడదు. చేతిని నీటితో తడుపుకుని కొద్దిగా పిండి ముద్దని తీసుకుని వేళ్లతో అద్ది మధ్యలో చిల్లు పెట్టి నూనెలో నెమ్మదిగా వదిలేయడమే. పిండిని రుబ్బుకునేటప్పుడు ఆచితూచి నీరు పోసుకోండి. నాకు కొంచెం కరవ నీరు ఎక్కువైంది. మీడియం హీట్లోనే అటు ఇటు తిప్పుతూ గారెలను బాగా వేయించుకోవాలి. ఈ గారెలను వేయిస్తుంటే సామవేదం గారు చెప్పిన ఒక కథ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వారు బంధము మోక్షము గురించి లలితా సహస్రంలో చెప్తూ ఈ కథని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ప్రపంచం అనే మూకుట్లో, మోహం అనే నూనెలో జీవులనే గారెలని వేయిస్తూ, వేగిపోయిన గారెలను తీసేస్తే మోక్షం అట, గారెలు అలా వేగే వరకు వేయిస్తూనే ఉంటే బంధం అట. ఎంత చక్కగా చెప్తారైనా. అణువణువులోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలను చూడడం భారతీయులకే చెల్లింది. ఇలా తయారు చేసుకున్న గారెలని అమ్మవారికి నైవేద్యంగా నివేదించి అమ్మవారి పట్ల ఎల్లప్పుడూ స్థిరమైన భక్తి ఉండేలా శరణు వేడి ఈ గారెలని ప్రసాదంగా స్వీకరిద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.